నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. తనయుడిని గ్రాండ్గా లాంచ్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. దానికి తగ్గ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్తో పాటు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ పర్ఫెక్ట్ షేప్లోకి రావడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞకి 28 ఏళ్ళు వచ్చేశాయి. ఈ టైంలో లాంచ్ చేస్తే కరెక్ట్గా ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతాడని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మోక్షజ్ఞ లాంచ్ కోసం బోయపాటి సీను, అనిల్ రావిపూడి లాంటి స్టార్ దర్శకుల పేర్లు వినిపించాయి. ఆదిత్య 369కు సీక్వెల్గా ఆదిత్య 999 మూవీని చేస్తానని బాలయ్య ప్రకటించారు. అలాగే ఆ చిత్రంలో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని చెప్పారు. అయితే ఇప్పుడు మరో ప్రచారం తెరపైకి వచ్చింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ వదల ఓ మంచి కథ సిద్ధం చేసి బాలయ్యకు వినిపించారట. ఆ కథ నచ్చడంతో మోక్షజ్ఞ డెబ్యూ కోసం దాన్నే ఫైనల్ చేశారట. శ్రీకాంత్ సినిమా ద్వారానే అతన్ని హీరోగా పరిచయం చేయడానికి బాలయ్య కూడా సిద్ధమయ్యారంటే, మరోవైపు బోయపాటి సీను కూడా కథ సిద్ధం చేశారట. అయితే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆ సినిమా కూడా స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది ఎన్నికల ముందు రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీంతో పాటుగానే బోయపాటి సీను మూవీ కూడా సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ డెబ్యూ గురించి టాలీవుడ్లో చాలా కథలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది అతని టాలీవుడ్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అని చెప్పొచ్చు. ఓ 4 దర్శకుల పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.